రోజు తెనాలి ప్రాంతం నుండి ఒక తల్లి ఏడ్చుకుంటూ ఫోన్ చేస్తుంది ఆ తల్లి ఫోన్ ముగించే వరకు కూడా తను మాట్లాడిన మాటలు తాను కాచిన కన్నీళ్లు తన ఏడ్పు ధ్వని ప్రభుడు చెప్తున్నాను ఎప్పటికీ నా చెవుల్లో మారుమోగుతూనే ఉంది ఏంటమ్మా మేము చౌదరీ నాకు ఏసు ప్రభు అంటే వల్ల మానిన ప్రేమ నాకు తెలుసు ఏసుక్రీస్తు తప్ప ఇంకొక దేవుడు లేడని ఎన్నో మత గ్రంథాలు నేను చదివా యేసుక్రీస్తు సుచరిత్ర కలిగిన దేవుడు పాపమెరుగని దేవుడు పాపము చేయని దేవుడు దైవత్వం యొక్క సర్వ దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత యేసుక్రీస్తులో నేను చూశా ఎరిగిన నా దేవుణ్ణి నా భర్తకు నా భర్తకు తెలియచేసి నా భర్తను కూడా ప్రభు దగ్గరికి తీసుకొస్తామని ఒకరోజు గొంతు విప్పి చెప్పాడు నా భర్త నా తట్టు చూసి ఒకే మాట అన్నాడు ఏసు క్రీస్తును ఆరాధించిన ఏసుక్రీస్తుకు చెందిన బైబిల్ ఇంట్లో ఉన్న గొడ్డలతో నరికేస్తాను జాగ్రత్త ఇంట్లో ప్రార్థన చేసిన చంపేస్తాను అని జాగ్రత్త నిన్నొక్కదాన్ని చంపను నీతో పాటు నీకు పుట్టిన ఇద్దరు పిల్లల్ని నిర్దాక్షిణంగా చంపేస్తాను మరేమైందమ్మా నా ఇంట్లో బైబిల్ చదువుకునే అవకాశం లేదయ్యా ఆదివారం ఆరాధనకు వెళ్ళే అవకాశం లేదయ్యా దేవుని సన్నిధిలో పరిశుద్ధులతో కూర్చొని ప్రభుని స్తుతించే భాగ్యం నాకు లేదయ్యా ఏడుస్తా ఏడుస్తా ఏముందో తెలుసా నా భర్త నా శరీరాన్ని బంధించగలిగాడేమో కానీ నా ఆత్మను మాత్రం బంధించలేకపోయాడు బలవంతంగా విగ్రహారాధన సంబంధమైన వాటి దగ్గర కూర్చోబెడతాడు అక్కడ కూర్చునేది నా శరీరమే నా కళ్ళ ఎదుట ఎవరున్నా ఏ బొమ్మ నా మనస్సు మాత్రం నా ఆత్మ మాత్రం నిజదేవుడైన యేసు క్రీస్తుని ఆరాధిస్తూ ఉంటుందయ్యా నా శరీరాన్ని బంధించగలిగాడు బలవంతంగా నన్ను కూర్చోబెట్టగలిగాడు నా ఆత్మ ఎప్పుడు ఏసు క్రీస్తు ప్రభులో పరవశం అయిపోతుందయ్యా వాళ్ళంతా డ్యూటీకి వెళ్ళిపోయిన తర్వాత లోపల గదిలోకి వెళ్ళి మనసార ప్రభుని ఆరాధిస్తానయ్యా అందరూ వెళ్ళిపోయిన తర్వాత సెల్ ఫోన్ ఉంది కదయ్యా ఇందులో బైబిల్ చదువుకుంటానయ్యా ఆయనకి తెలియదు ఆ సంగతి ఒకవేళ తింటాడేమో ఇప్పుడు దేవుడే ఎరుగు సెల్ ఫోన్లో వాక్యం వింటానయ్యా వాక్యం చదువుకుంటానయ్యా నే తల్లి చెప్తా చెప్తా ఎప్పుడైనా నా ఆత్మ నా ఇంటి వాళ్ళందరూ ఉండగా ప్రార్థన చేయాలని నా హృదయం ఉవ్వీళ్ళూరుతూ ఉంటే భర్త ఎదుట నోరు తెరిచి ప్రార్థన చేయలేనయ్యా తెగించగలను నేనొక్కదాన్నైతే చావటానికి కూడా సిద్ధమే నా పిల్లలు అన్యాయం అయిపోతారేమోనని పిల్లల ముఖాన్ని చూసి నా రక్షణ నా సాక్షాన్ని నేను అంతరంగంలోనే ఉంచుకుంటున్నానయ్యా అని చెప్తూ చెప్తూ అయ్యా అందరూ ఉన్నప్పుడు ఎప్పుడైనా నాకు ప్రార్థన చేయాలనిపిస్తే బాత్రూంలోకి వెళ్తానయ్యా ట్యాప్ ఆన్ చేస్తానయ్యా ఆ బాత్రూంలోనే మోకరించి వెక్కి వెక్కి ఏడుస్తానయ్యా ఎందుకమ్మా ట్యాప్ ఆ ట్యాప్ ఆన్ చేసి ఏడ్చేది నేనే నేను ఏడ్చే ఏడ్పు శబ్దం నా ఇంటోలకు వినబడకుండా ఆ ట్యాప్ శబ్దంలో నా ఆర్తన ధ్వని కలిసిపోతుందయ్యా నా ప్రభు పెట్ల మీకు తెలుసా యేసు ప్రభుని బహిరంగంగా అంగీకరించిన క్రైస్తవులు భారతదేశంలో పదిహేను శాతం అయితే ప్రభుయుడు చెప్తున్నాను యాభై శాతం భారతీయులకు యేసు క్రీస్తు ప్రభు అంటే ఇష్టం రావాలనే ఆశవారి గుండెల్లో ఉంది సమాజానికి భయపడి కుల బహిష్కరణకు భయపడి కులానికి భయపడి ప్రజలకు భయపడి వాళ్ళ లోపటున్న సాక్ష్యాన్ని లోపల దాచుకుంటూ ఉన్నారు స్టెఫెన్ ఎలాంటి వాడో తెలుసా తన రక్షణ సాక్ష్యాన్ని ఇంటిలో దాచుకున్నవాడు కాదు చావైనా బ్రతుకైనా ఏసు కొరకే నిందలైనా అవమానాలైనా దండలైనా మరి ఏదైనా ఏసు కొరకేనని తెగించి ప్రాణానికి తెగించి వాళ్ళు ప్రభుకి ఆ పట్టణంలో సాక్షులుగా నిలవబడ్డారు గ్రీసు దేశంలో సువార్త ఆ విత్తను మొదట ఒక వ్యక్తిలో మొలకెత్తింది ఎవరా వ్యక్తి స్టెఫెన్ స్టెఫెను రక్షించబడిన తర్వాత తనొక్కడే ఒక్కడే రక్షించబడటం కాదు తన ఇల్లంతా ప్రభు దగ్గరకు వచ్చింది ఇప్పుడు ఆ ఇల్లు ఏమైందో తెలుసా ఆ ఇల్లు ఏమైందో తెలుసా చిన్నపాటి సంఘం అయిపోయింది ఆ ఇంటి ద్వారా చుట్టూతో ఉన్న గృహాలు ఆ గృహాల ద్వారా ఆ గ్రామం ఆ గ్రామం ద్వారా తర్వాత గ్రామం ఆ గ్రామాల ద్వారా తర్వాత ఉన్న పట్టణం ఆ పట్టణం ద్వారా ఆ రాష్ట్రాలు ఆ రాష్ట్రాల ద్వారా చివరికి క్రైస్తవ్యం గ్రీసు దేశమంతా వ్యాపించడానికి దేవుడు కృప చూపించాడు గట్టిగా చెప్దా మ్యామ్యాన్ సంగమా నా వైపు చూడండి ప్రతి క్రైస్తవ గృహం ఓ చిన్నపాటి సంఘంగా దేవుని ఎదుట బ్రతుకునుగాక ఆదివారం దేవుని సన్నిధికి వచ్చాం అమ్మా నా వైపు చూడండి ఆదివారం దేవుని సన్నిధికి వచ్చాం దేవుని సన్నిధికి వచ్చి పాడుకున్నాం ఆరాధించాం వాక్యాన్ని ధ్యానించాం వాక్యాన్ని విన్నాం ఆయన సన్నిధిలో కన్నీళ్ళు కార్చాం తిరిగి మన గృహాలకు వెళ్ళాం ఆదివారం వారంలో మూడు గంటలే రెండున్నర గంటలే రెండు గంటలే ఇక్కడ ఈ కార్యక్రమం జరిగింది నువ్వు వెళ్ళేటప్పుడు సంఘాన్ని ఇక్కడి నుంచి నీ ఇంటికి నువ్వు మోసుకొని వెళ్ళాలి మోసుకొని వెళ్ళి ఏం చేయాలి సంఘంలో ఆదివారం ఏం జరిగిందో సోమవారం నుంచి శనివారం వరకు ఆరు రోజుల పాటు ఈ దివ్యమైన కార్యక్రమం నీ ఇంటిలో జరుగునుగాక